శివరామకృష్ణ కమిషన్ కేంద్ర ప్రభుత్వం వేసిన కమిషన్ రికమెండ్ చేస్తే దొరికితే 5 సంవత్సరాల్లో 67 కంపెనీలు రిజిస్టర్ చేసినటువంటి పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ అటవుతుంది. ఇంతవరకు ఎప్పుడు నోరి మాట్లాడలేదు మేము, ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొడుకు గనక ఎక్కడో ఒక దగ్గర కొద్ది గొప్ప మొహమాట ఉండేది. అతను రోజు సాక్షి పేపర్లో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన చేసి రాయించిన రాతలు చూస్తుంటే ఆ అభిమానం అంతా పోతుంది, విసుగొచ్చేస్తుంది. అతని పట్ల పట్టుమని 5 సంవత్సరాలు అతను అధికారం చేతికొచ్చింది. దానికి 67 కంపెనీలు రిజిస్టర్ చేసినాడు ఈ దేశంలో ఎవరైనా ఉండాలంటాడు? ఒకసారి చదువుకుని ఉన్నారు కదా మన బంధువులు, వాళ్ళకి అడగండి. 5 సంవత్సరాల్లో 67 కంపెనీలు రిజిస్టర్ చేయించినటువంటి ఏ వ్యాపారస్తుడైనా ఈ దేశంలో ఉంటే మనకు ఒకటి చూపించమనండి. ఢిల్లీలో ఉన్న పెద్దలు చెప్పారు ఇదేంటో ఈ పద్ధతి, ఇంకప్పటికి వెళ్ళలేదు ఇతను. ఇదేం పద్ధతి, నువ్వు ప్రజాజీవితంలో ఉండాలనుకుంటున్నావా, వ్యాపారస్తుడిగా ఉండాలనుకుంటున్నావా? మీ నాన్న ఎంత కాంగ్రెస్ పార్టీకి భక్తుడు గాను, నెహ్రూ కుటుంబానికి నమ్మకస్తుడు గాను, ఈ దేశంలో బడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను తీసుకెళ్ళడానికి నిరంతరం జపం చేసినటువంటి మీ తండ్రి చనిపోయిందే, నువ్వేమో వ్యాపారస్తుడిగా తయారైనా, ముఖ్యమంత్రికి ఇదే పని, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే తప్పలేదు. ముందు నువ్వు వ్యాపారం మానేసాయి, ఈ కంపెనీలన్నీ ఆపేసాయి, ఈ కంపెనీలన్నీ ప్రభుత్వానికో కాకపోతే ప్రజలకు ఇచ్చేసాయి. వ్యాపారం ఒప్పుకోరు కాంగ్రెస్ పార్టీ అని తెలిసిన తర్వాత ఈ వ్యాపారస్తుడు ముఖ్యమంత్రి అనే ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వం అనేది వ్యాపారంలో బాగా ఉంటుందని చెప్పి అది సంపాదించాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి లేదన్న విషయాన్ని మీరు ఇవ్వాలి కాకపోతే ఎప్పుడైనా తెలుసుకుంటారు, మీరు ఆలోచించండి. ఇది గౌరవనీయ ధర్మాన ప్రసాదరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు. ఎవరైనా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ 5 సంవత్సరాలలో 67 ఇండస్ట్రీస్ పెట్టారా, కంపెనీలు రిజిస్టర్ చేశారా అని వ్యాపారం గురించి మాట్లాడారు, అవినీతి గురించి మాట్లాడారు, ముఖ్యమంత్రి పదవి నీకెందుకు అన్నారు, ఇంకా దాచుకోవడానికి దోచుకోవడానికి ఆ ముఖ్యమంత్రి పదవి అన్నారు, వ్యాపారస్తుడికి ముఖ్యమంత్రి పదవి ఏమన్నారు, ఎంత బాగా మాట్లాడారు కదా. మరి ఇప్పుడేం మాట్లాడుతున్నారు చెప్పడానికి వాళ్లకు ఇబ్బంది ఉందేమో కానీ వినడానికి మాకు బాగానే ఉంది. ఇంకా నేను వర్డ్స్ చేంజ్ చేశాను. ధర్మాన ప్రసాదరావు, ఇది మీ నిజస్వరూపం. జగన్మోహన్ రెడ్డి గారికి తెలవక కాదు, ఏది పడితే అది మాట్లాడటం, ఎక్కడ ఏది అవసరమైతే అది మాట్లాడటం. ఆ రోజు మంత్రి పదవి కొనసాగడానికి, మంత్రి పదవిలో కొనసాగడానికి గౌరవనీయ కిరణ్ కుమార్ రెడ్డి గారిని మోసం చేశారు మీరు, ఒక మంచి ముఖ్యమంత్రిని మోసం చేశారు మీరంతా కలిసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవినీతిపరుడుగా కనపట్లేదా? ఆ 67 ఇండస్ట్రీస్ లేవా? మరి ముఖ్యమంత్రిగా దోచుకుంటుంది మీకు తెలవట్లేదా? మీరన్న మాటలే అంటున్నాం సార్. బొత్స సత్యనారాయణ గారు కూడా అన్నారు, విజయలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి రాజశేఖర రెడ్డి గారిని చంపేశారేమో అన్నారు. మీరంతా మంత్రులు ఈ రోజున ఏం చేస్తాం? సంజీవ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు లాగా కాకుండా నిఖార్సైన కాంగ్రెస్ వాది వారున్నారు. అలాగే మా ఏపీజేఎఫ్ అధ్యక్షులు కృష్ణాంజనేయులు గారు, జనసేన ప్రముఖ నాయకులు, ఆ పార్టీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ గారు విజయవాడ నుంచి.